భీమలవాడ పట్టణంలోని కొరిట్ల బస్టాండ్లోని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రభుత్వ భీమలవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ మాట్లాడుతూ, సర్వాయి పాపన్న గౌడ్ పేద బడుగు బలహీన వర్గాలపై జరుగుతున్న అన్యాయాలపైన పోరాటం చేసిన మహనీయుడని అన్నారు. వారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోదామని, ఆనాడు బీసీ బిడ్డ ఇలాంటి అంగబలం ఆర్థిక బలం లేకున్నా భూస్వాములకు పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా పేద ప్రజల కోసం పోరాటం చేసిన గొప్ప మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మాధవి, మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు. వారికి గౌడ కుల సంఘ సభ్యుల అందరి ఆధ్వర్యంలో వారికి ఘనంగా నివాళులర్పణ జరిగింది. మరి ఈ సందర్భంగా అన్ని వర్గాలకు కూడా జయంతి శుభాకాంక్షలు. కేవలం 12 మందితోటి అనుచరులతోటి ప్రారంభమైన వారి సైన్యం మరి 12,000కు చేరుకొని మరి గోల్కొండ కోటలను 33 కోటలను జయించి మరి పేదలకు పన్ను లేకుండా చేసినటువంటి గొప్ప మహావీరుడు సర్దార్ సర్వాయి పాపన్న. మరి ఈ రకంగా బడుగు బలహీన వర్గాల కోసం అటరు వర్గాల కోసం చేసిన సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ వంట పట్టించుకొని ఆదర్శంగా నిలవాలనే సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి కొంత ఇంత గొప్ప కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినటువంటి మరి గౌడ కుల సంఘ 374వ జయంతి వేడుకలను వేములవాడ నియోజకవర్గ కేంద్రంలో ఘనంగా జిల్లా వేములవాడ పట్టణ నియోజకవర్గ గౌడ సంఘ బాధ్యులంతా కూడా కలిసి నివాళులర్పించడంతో పాటు మమ్మల్ని కూడా ఆహ్వానించి ఈ కార్యక్రమంలో పాలు పంచుకునేలా చేసినటువంటి గౌడ సంఘ పెద్దలకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత ప్రజలకు అణచివేత గురవుతున్నప్పుడు ఏదో ఒక మార్గంలో ఎదుర్కోవాలని చెప్పిన ఆలోచన వచ్చినటువంటి వీరి యొక్క ఆలోచన విధానం మనందరం కూడా ఒక స్ఫూర్తిగా తీసుకుని రాబో రోజుల్లో వారి అడుగుజాడలు నడుస్తూ మన ప్రాంతంలో కూడా అనేక సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేసే క్రమంలో వారి ఆలోచన కూడా తీసుకుందాం అన్న సందర్భంగా తెలియజేస్తూ, మరి చాలా పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమంలో ప్రతి ఏటా కూడా పాల్గొంటున్నారు. ప్రభుత్వ పక్షాన్ని ఇప్పుడే శ్రీనివాస్ గౌడ్ అంటున్నాడు, ప్రభుత్వ పక్షాన్ని కూడా ప్రోత్సాహం అనేది ఉండాలని సర్వాయి పాపన్న గారి సంబంధించిన అంశం సంబంధించి మీరు మాట్లాడాలని చెప్పంటారు. తప్పనిసరిగా ప్రభుత్వం ఉన్నాం కాబట్టి ప్రభుత్వంతో కూడా తప్పనిసరిగా మాట్లాడి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారికి తగిన గౌరవం ఇప్పటికే ఉంది, దాన్ని మరింత పెంపొందించేటువంటి కార్యక్రమం వారి ఆలోచన విధానం మరింత ముందుకు తీసుకునే క్రమంలో ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తుందని చెప్పిన మాట సందర్భంగా నేను తెలియజేసి మరోసారి 374వ జయంతి సందర్భంగా సర్వాయి సర్దార్ పాపన్న గారికి నేను కూడా ఘనంగా నివాళులర్పిస్తూ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను.